మిత్రులారా, విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు చేస్తున్న మనందరం కూడా ధన్యులు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందువల్ల అంటే భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజానీకంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేసేటువంటి అధికారులు ఉద్యోగులు కేవలం 11 లక్షల మంది మాత్రమే. ఈ 11 లక్షల మందిలో మనకు కూడా అవకాశం కలగటం ఇది ఒక అదృష్టంగా మనంతా కూడా భావించాలి. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం రావటం కోసం ఎంతోమంది మహానుభావుల త్యాగాలు, వారి పోరాటాలు, వారి ప్రాణ త్యాగాలు, 16,000 మంది నిర్వాసితుల తాలూ త్యాగాలు దీంట్లో ఇమిడి ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి చరిత్ర కలిగినటువంటి విశాఖ ఉక్కు హందుల హక్కు అయినటువంటి కర్మాగారాన్ని ఈరోజు ఒక దక్షిణ కొరియా చెందినటువంటి విదేశీ కంపెనీకి అప్పజెప్పేదానికోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అడుగడును అడ్డుకోవడం కోసం కార్మికుల సహకారంతో సిఐటియు ముందుండి పోరాడుతూ ఉంది. గతంలో చేసిన స్టీల్ మార్చ్ విషయంలో కానివ్వండి, ఈ మధ్య చేసినటువంటి చలో అమరావతి కార్యక్రమంలో కూడా మీరంతా కూడా భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేకించి యువకులు జపం చేశారు. భవిష్యత్తులో పోరాటాలను కూడా మీరే భుజానికి ఎత్తుకొని జపం చేయాలని చెప్పేసి ప్రత్యేక యువ కార్మికుల్ని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు మొన్న ఈ మధ్య పోస్కోతో సంబంధం లేదని చెబుతూనే ఢిల్లీ పార్లమెంట్లో స్టీల్ మంత్రి గారిని మన స్థానిక నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు గారు అడిగిన ప్రశ్నకి నాన్ బైండింగ్ ఒప్పందం చేశాము, స్టీల్ ప్లాంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితోనే ఈ ఒప్పందం జరిగిందని చెప్పేసి ఆయన లిఖితపూర్వకమైన సమాధానం ఇవ్వడం మనం చూసాం పత్రికల్లో. ఒక పక్క యాజమాన్యం ఎటువంటి ఒప్పందం జరగలేదని దబాయిస్తూ, రెండో పక్క 4 రోజుల క్రితం వారిని తీసుకొచ్చి హిల్టాప్ గెస్ట్ హౌస్లో పెట్టి మంత్రాలు చేయడం అనేది మనం చూసాం. దాన్ని తెలిసిన వెంటనే 100ల మంది సిఐటియు, ఐఐటిసి తదితర సంఘాల కార్యకర్తలు వెళ్ళి అడ్డుకోవడం అనేది మీరందరూ కూడా చూశారు. ఈ పోరాటం ఎక్కడితో సరిపోదు, మీరంతా కూడా రాబోయే 2-3 దశాబ్దాలు ఈ కర్మాగారంలో పనిచేయాలన్న అవసరం ఉంది. ఈ కర్మాగారాన్ని మనం కాపాడుకున్న బాధ్యత కూడా సీనియర్ల కంటే కూడా యువకులైన మీ మీదే ప్రధానమైన బాధ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో రేపు 23వ తారీఖున చలో పార్లమెంట్ కార్యక్రమం అనేది తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో ఢిల్లీ వెళ్ళేదానికి మీరంతా కూడా ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీలో విశాఖకు ఆంధ్రులకు దీని ప్రైవేట్ పరం కానివ్వం, మా పూర్వీకుల త్యాగాలని వృధా కానివ్వం అని చెప్పేసి నినాదించి ఈ ప్రభుత్వానికి వచ్చేపెట్టుగా ఉండాలని చెప్పేసి, ఆ విధంగా మన ప్లాంట్ని కాపాడుకుంటూ మనం ఈ ప్లాంట్లో ఉద్యోగాలు చేసుకుంటూ మరింతమంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే విధంగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేలాది కోట్ల రూపాయలని పన్నుల రూపంలో కట్టే విధంగాను గతంలో కట్టింది కేవలం 42,000 కోట్ల రూపాయల పన్నులు మాత్రమే కట్టాం. ఇంకా మరిన్ని 1,000 కోట్ల రూపాయల పన్నులు కట్టేదానికోసం అట్లాగే విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం పెట్టిన 5,000 కోట్ల రూపాయలని సంరక్షించి పెంచి ఈరోజు 150,000 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్ళిన చరిత్ర మంది. ఈ చరిత్రని ఈ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు తెలియజెప్పేదానికోసం మీరంతా కూడా నడుము కట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. మీ వస్తారు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి.